ఆకలిస్తుంది. ఉంటే గా నీకోసం తిన్నాయి బిస్కెట్లు చాక్లెట్లు గడ్డి అన్ని రెడీ చేసి ఉంటుంది గా అమ్మ. పిజ్జా ఆర్డర్ చేయనా? నువ్వే అదే అన్హెల్దీ అన్హెల్దీ ఆయిల్ అది ఇది అంటావుగా. నేను అంటా నువ్వు వినవుగా. అదే మ్యాజిక్ నువ్వు చేస్తావు. ఎస్ దానికి నేను హెల్ప్ చేయాలి. అంటే ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఏం కుకింగ్? మక్కనా దోస. ఇప్పుడు ఇది బాగా వచ్చింది అనుకో, రేపు నుంచి మనకి ఏం చేసి పెట్టరు, మీకు మీరే చేసుకోండి అంటారు. గుండె బద్దలైపోయిందా బంగారం? రిక్కి ఎక్కడో కొడుతుంది సీనా. చూడు నువ్వు చేస్తే ఫ్లాప్ దోసనే వస్తుంది. సరే ఇప్పుడు రెడీ అయిన తర్వాత నువ్వు నేను తింటాం కదా అమ్మకు పెట్టేసి. కాలమే కాటు వేసిందా వేదనే వెల్లువైందా. వెరీ గుడ్ బాయ్, అలానే నేర్చుకోండి. నేను అత్తమ్మ బయటకు వెళ్తాం, మీరిద్దరు చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది కదా, లొకేషన్ కూడా కిచెన్ లో నేను రిక్కి ఏం చేస్తున్నాము అని. ఇవాళ కుకింగ్ విత్ రిక్కి. అసలు కుకింగ్ అంటే ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం, ఏం కుకింగ్? మక్కనా దోస. మక్కనా దోస చేయబోతున్నాడు, అది కూడా రిక్కి చేయబోతున్నాడు. నేను జస్ట్ హెల్పింగ్ అన్నమాట. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మీరు తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, అక్కడికి వెళ్ళి రండి చెప్తా. నానా. ఏమా? ఆకలిస్తుంది. ఉంటే గా నీకోసం తిన్నాయి బిస్కెట్లు చాక్లెట్లు గడ్డి అన్ని రెడీ చేసి ఉంటుంది గా అమ్మ. అవన్నీ బోరింగ్, ఎప్పుడు తినేది? ఇంకేదాన్ని కావాలి. ఇంకేదన్నా అంటే మరి అమ్మ నాని బయటకు వెళ్ళారు కదా, ఇవాళ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, బ్లాంకెట్స్ తేయడానికి బయటకు వెళ్ళారు. వాళ్ళు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టొచ్చు. ఈలో పాకలంటే ఏం చేద్దాం? పిజ్జా అని ఆర్డర్ చేయనా? నువ్వే అదే అన్హెల్దీ అన్హెల్దీ ఆయిల్ అది ఇది అంటావుగా. నేను అంటా నువ్వు వినవుగా. అదే మ్యాజిక్. ఏం చేద్దాం, ఆర్డర్ చేద్దాం ఏదన్నా? మరి నువ్వే ఏదో ఒకటి చెప్పు. పప్పన్నం సాంబార్ అన్నం. పప్పన్నం సాంబార్ అన్నం ఏంటి? నువ్వు నానీనా? మరి ఏంటి, పిజ్జా వద్దన్నావు, బర్గర్ వద్దన్నావు, పప్పు అన్నం వద్దన్నావు, చాక్లెట్లు వద్దంటున్నావు, ఏం కావాలి ఇంకా? సంథింగ్ నువ్వే డిసైడ్ అవ్వు ఏం కావాలో. ఏం కావాలో చెప్పు, అది చేద్దాం. నానా చెప్ప, నేను ఒక రెసిపీ చూసాను. రెసిపీయా? అది నేను చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయి. నువ్వు చేస్తావు, హెల్ప్ చేయి. నువ్వు చేస్తావు? ఎస్. దానికి నేను హెల్ప్ చేయాలి. అంటే ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అవసరం ఇప్పుడు ఈ రెసిపీలు వంటలు, నువ్వు చేయటాలు, నేను హెల్ప్ చేయటాలు అవసరం? అది అవసరం. రా రా. సో అలాంటి వాతావరణం మధ్య ఇప్పుడు ఒక రెసిపీ చేయడానికి కిచెన్లోకి వచ్చాము. సరే చెప్పు, ఏం కావాలి, ఎందుకీ నువ్వు చేయబోయే దానికి ఏమేం కావాలి? మక్కన ఆఫ్ కోర్స్, అటుకులు, రవ్వ, పెరుగు. మనం తీసుకున్నాము మక్కనా, తీసుకున్నాము అటుకులు, రవ్వ, పెరుగు. ఇప్పుడు ఏం చేయాలి? వాటన్నిటిని కలిపి వాటర్లో 20 మినిట్స్ నానబెట్టాలి. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని కలిపేసి 20 మినిట్స్ నానబెట్టాలి. అంతే కదా? ఓకే. ఓకే, మనం నానబెట్టేసాము, నానింది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? స్పూన్ వేసుకుని తినేటోనా? మిక్సీలో పెట్టి గ్రైండ్ చేయాలి. ఓకే, దీన్ని మిక్సీలో పిండిగా తయారు చేయాలా? ఎస్. అందుకే కదా తెచ్చావు నన్ను.
మీరు ఆర్డర్ చేస్తే మేము పని చేయాలి ఇక్కడ. అట్లా కాదు. సరే మిక్సీలో వేసి తీసుకొస్తా. ఓకే. బాగా గట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని దీన్ని మిక్సీలో వేసి పిండిగా చేసుకోవాలన్నమాట. రెడీ అయింది నీ పిండి. ఓకే దీంట్లో స్వీట్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా, మక్నాని ఫాక్స్ నట్స్. అవునా? ఫాక్స్ నట్స్ మనకి పిల్లలకి చాలా ఇష్టం, ఇష్టంగా తింటారు. ఎందుకో తెలుసా? ఐ ఇట్స్ లైక్ పాప్కార్న్ లాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. అవును. అండ్ దాంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. నాకు ఇష్టం. ప్రోటీన్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ అన్నమాట, ఫ్యాట్ ఉండదు. సో అది రోజు తిన్నా కూడా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది రోజు తింటే. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. సో గట్టిగా ఉన్న పిండిని కొంచెం నీళ్ళు పోసుకుని పలుసుగా చేయాలి. అండ్ దీంతోపాటు మనకి ఫ్లఫీగా రావాలంటే కొంచెం సోడా యాడ్ చేయాలి. కుకింగ్ సోడా? ఎస్. ఇవ్వు సోడా ఒక హాఫ్ స్పూన్. హాఫ్ స్పూన్. ఏదన్నా ఆర్డర్ చేసి తినక ఆయనకి వంట చేసి మరీ తినాలన్న కోరిక ఎందుకు పుట్టింది రిక్కి నీకు? ఆర్డర్ చేస్తే స్విగ్గీలో లేదు. ఏంటిది దోశ? ఈ దోశ తినాలని ఉందా? కొత్త రెసిపీ కదా అందుకే. సో అందుకని వెంటనే చూసేసి ఇంట్లో చేసేసి ఇప్పుడు ఇది బాగా వస్తే అమ్మాళ్ళకి పెడదామా? ఇప్పుడు ఇది బాగా వచ్చింది అనుకో, రేపటి నుంచి మనకి ఏం చేసి పెట్టరు, మీకు మీరే చేసుకోండి అంటారు. గుండె బద్దలైపోయిందా బంగారం? ఏం పర్వాలేదు, వాళ్ళేమన్నారు. సో ఇదిగో ఇట్లా పలుచగా వచ్చింది దోశ కన్సిస్టెన్సీ. ఎస్. సరే పిండి రెడీ అయింది కదా, ఇదిగో పెనం ఉంది, వేడెక్కుతుంది, వేసేసుకునే వచ్చేసి. సరేనా, నేను వెళ్ళి రిలాక్స్ అవుతుంటాను. నో, నువ్వు నుంచి ఇక్కడ హెల్ప్ చేయి. ఇలా ఎందుకు రాస్తారు తెలుసా? ఎందుకు స్టిక్ అవ్వకుండా? సో మరి ఇవి బాగా వేడికి పొగలు వస్తున్నాయి. ఫస్ట్ నువ్వా? నేనా? నేను ఫస్ట్ నేను చేస్తాను, బాగా వస్తే తర్వాత నువ్వు ఎద్దు. సరేనా, మరి పని ఎందుకు అన్నాక నీకు? రిక్కీ ఏంటి చూస్తున్నా? చూడు ఎక్స్పెరిమెంట్ ఎలా ఉండబోతుందని చూస్తున్నా. నేను చేస్తాను. ఆగమ్మా, ఫస్ట్ నేను సక్సెస్ అయితే దీన్ని కంటిన్యూ చేయొచ్చు. వావ్, చాలా చాలా మెత్తగా స్పాంజీగా ఉంది. ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేయాలని నీకు చాలా ఆత్రంగా ఉందని నాకు అనిపిస్తుంది. ఇస్ ఇట్ సో? అవును. యూ వాంట్ టు ట్రై దిస్ ఫస్ట్ వన్? వేడి ఉంది. దీన్ని ఉఫ్ ఉఫ్ అని ఆరిపెట్టుకోవాలి. అవును, నాకు తెలియలేదు. స్మెల్ ఫస్ట్, లెట్స్ స్టార్ట్ విత్ ద స్మెల్. నార్మల్ దోశలాగానే ఉంది. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే ఇది ఇంకా కొంచెం పిండి పిండిగా ఉంది. ఎక్కువసేపు ఇంకాసేపు ఉంచాలి దీన్ని, లేదా పలసగా వేయాలి కొంచెం. సో సెకండ్ ఇది అలా ట్రై చేద్దాం. ఓకే. ఫస్ట్ దోశ ఫ్లాప్ అయిన తర్వాత మేము తెలుసుకున్న నీతి ఏంటంటే కొంచెం పిండి పలసగా చేయాలి అని ఇంకొంచెం నీళ్ళు పోసి దీన్ని ఇంకొంచెం పలసగా చేసాము. ఇంకా వాటర్. సో పలసగా చేస్తేనే దోశ బాగా వస్తుంది అనేది మనకు అర్థమైంది కదా. ఇంకా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ అటెంప్ట్గా
నాది హిట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎత్తుకాదు, అది అవదమ్మా. నాది ఇంకా అవ్వలేదు కదా, అంటే నీది హిట్ అవ్వాలి ఇప్పుడు. అవ్వాలి కదా, అయితేనే కదా సక్సెస్ఫుల్ అని. లేదనుకో, దీన్ని మళ్ళీ ఇంకా ఆల్టర్నేట్ చేయాలి, ఆల్టరేట్ చేయాలి, సరి చేయాలి. సో ఈ ట్రయల్లో నాది సక్సెస్ అయితే నెక్స్ట్ నువ్వు ఎద్దు కానీ, ఓకే? ఎందుకంటే నువ్వే కదా మొత్తం. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్. సరే, దేవుడు దండం పెట్టుకో, బారావాలని. ఎందుకండి, ఎగ్జామ్ బారాయాలని దేవుడు దండం పెట్టుకుంటావు కదా, ఇది కూడా అంతే. ఓకే, ఆర్ వి రెడీ? దోశలాగే ఉంది కదా, ఈసారి వచ్చేస్తున్నా సిజిల్ సిజిల్ అవుతుంది. సిజిలింగ్, సిజిలింగ్ దోశ. మఖనాని పూల్ మఖన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఫాక్స్ నట్, ఫాక్స్ నట్ అంటారు. సో చాలామంది పాప్కార్న్ లాగా వేయించి ఉప్పు కారం వేసుకుని చాట్ మసాలా అట్లాంటివి చల్లుకుని తినొచ్చు. స్నాక్లా చాలా మంచిది, ఈజీ అయిపోతుంది, పిల్లలకు చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇట్స్ సాల్టెడ్ అయినా బాగుంటుంది, సాల్టెడ్ అయినా మనకి ఫ్లేవర్ కూడా చాలా దొరుకుతాయి. ప్రీమియం అది మక్కనా హిందీ వర్డ్ అది యాక్చువల్గా. తెలుగులో ఏమంటారు చెప్పు. తెలుగు లోటస్ అమ్మా, ఈ లోటస్ లోటస్ అంటే కలువ పువ్వు, కలువ గింజలు. సో అదన్నమాట లోటస్ సీడ్స్ అంటారు. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. ఇక చాలా హాట్. అవును, చూడ్డానికి ఇది కూడా ఇంకా బ్రౌన్ బ్రౌన్ ఉంది. దీనికి కాలింది బాగా, అది కూడా బాగానే కాలింది. బట్ లెట్స్ సీ, వేడిగా ఉంది రిక్కి. పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఊదు ఊదు, వేడి వేడిగా ఉంది. ఇంకా పిండిగా ఉందా? అవును. అయితే ఇంకొంచెంసేపు ఉంచాలా? అవును, ఇంకో హీట్ చూడు. అంటే వేడి మీద అలా ఉందనుకుంటా. మేబీ కొంచెంసేపు ఉంచా, అదే కొంచెం కొంచెం పిండిగా ఉంది. ఐ థింక్ ఇంకా సేపు ఉంచాలేమో. అవును, చూడు చేస్తే ఫ్లాప్ దోశనే వస్తుంది. సరే, దాన్ని అలా రుద్ది రుద్ది నాశనం చేయకు. సరేదా, మూడోసారి ఇంకోసారి ట్రై చేద్దాం. నేను వేస్తాను, నువ్వు చేసిన రెండు సార్కి ఫ్లాప్ అయింది. ఆగు, దా నేను చేస్తాను. నేను వేస్తా. సరే, ఆయిల్ వేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆరో ఇంత చూస్తున్నాను. ఏంటి రిక్కి దోశ వేయడం? ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీరిద్దరు కిచెన్ లో ఏంటి? కిచెన్ లో డాన్స్ చేస్తున్నాము. చాలు చాలు చాలు, ఎంత పోస్తున్నావు? ఇది పూరి కాదు, దోశ. చాలు రిక్కి, చాలు అంటుంటే ఆకు. దోశ ఎక్కడో ఉంటే ఆయిల్ ఎక్కడో పోస్తున్నాడు వాడు. అంటే మేము తిండి కోసం మీ మీద ఆధారపడక్కర్లేదు అని నిరూపించడానికి రిక్కి తీసుకున్న నిర్ణయం ఇది. ఓ మంచిది, నేర్చుకోండి. చెప్పానా రిక్కి, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు తప్ప డిస్కరేజ్ చేయాలి ఇలాంటి విషయాలను. కాదురా, ఎందుకు అంత ఆయిల్ పోసావు? ఉంటే ఉండండి, ఒక దోశగా పర్వాలేదు. ఇంతకి ఏం దోశ చేస్తున్నారండి? చెప్పమ్మా నీ రెసిపీ అంటే, నువ్వే చెప్పు. మక్కనా దోశ. మక్కనా దోశ. మక్కనా దోశనా? మక్కనా. ఓ, ఎవరి ఐడియా మీ ఇద్దరిలో? నాది. రిక్కిదా? వాడే నా పాటికి. నేను ఏదో సినిమా ఏదో చూసుకుంటుంటే వచ్చి ఆకలేస్తుంది అన్నాడు. ఆర్డర్ చేద్దాం అంటే నువ్వు అన్నాడు. రెసిపీ ఆర్డర్ చెయ్యొద్దు అన్నాడు రిక్కి. అదే కదా ఆశ్చర్యం.
ఓకే. సో అదేదో రెసిపీ చూసాడంట, అది చేస్తాను హెల్ప్ చేయని లాక్కొచ్చాడు. ఓకే, సో ఇది అయిపోతే తెచ్చేసాను మనము బ్లాంకెట్స్. ఓకే, అయిపోయింది. సరే తిప్పు స్లోగా జాగ్రత్తగా. వాట్ ఏ వండర్, నీకన్నా బాగా వేసా. ఆ రెండు పోయినాయి, ఇప్పుడు నీదే బాగుచ్చేలా ఉంది చూస్తుంటే. అంతే. సరే ఇప్పుడు రెడీ అయిన తర్వాత నువ్వు నేను తింటాం కదా అమ్మకు పెట్టేసి. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, ఎలా ఉందో చెప్పేసి. మళ్ళీ తిప్పాలా? తిప్పు తిప్పు స్లోగా. స్లిప్పరీగా ఉంది. చాలు తీసేయచ్చు. ఉండని చాలు చాలు చాలు. ఓకే, సో మక్కా దోశ బై రిక్కీ అండ్ నానా. నాకు వద్దులే క్రెడిట్, యాడ్ కేకు. రిక్కీ అండ్ మిక్ ఫస్ట్ చూడదు ఎట్లా ఉందో పిండి పిండిగా. అంటే ఇది ఇప్పుడు కరెక్ట్ గా వస్తే పచ్చడి వేసుకుని తినొచ్చు. ఓకే, అంతే. ఏమేమి వేసారు ఏంటి ఇంతకి? వీడియో చూడు, రెసిపీ తెలుస్తుంది. ఓకే, వేడిగా ఉంది. సాఫ్ట్గా ఉంది. అవును, అట్లాగే ఉండాలి. బాగుంది, నైస్, డిఫరెంట్. సో దీన్ని ఆవకాయ పచ్చడో, టొమాటో పచ్చడో, కొబ్బరి పచ్చడో ఏదో ఒకటి వేసుకుని కాంబినేషన్లో తింటే బాగుంటుంది. బాగుంది బాగుంది, సూపర్ రికీ, వెరీ గుడ్ బాయ్. అలానే నేర్చుకోండి, నేను అత్తమ్మ బయటకు వెళ్తాం, మీరు ఇద్దరు చేసుకోండి. ఎంత బాగా చెప్పావు, బాగుందా? నాన్న కూడా పెట్టావు ముక్క. సాఫ్ట్గా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ టైం ఫ్లాప్ అయితే సెకండ్ టైం అయినా బాగా వస్తుంది, మొత్తానికి బాగుంటుంది. సెకండ్ టైం కూడా బాగా రాలి. మన గురించి కాదు, నార్మల్గా చెప్పాను. బాగుంది, మేబీ మీరు కొంచెం వాటర్ ఏదైనా ఎక్కువ వేసారు. లేదు, ఫస్ట్ టైం కొంచెం గట్టిగా వస్తే మళ్ళీ నీళ్ళు పోసి దాన్ని పలుచగా చేసి అట్లా చేసాం. ఓకే ఓకే. అండ్ మక్కనా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బ్లడ్కి చాలా మంచిది, మన బాడీకి చాలా మంచిది. సో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై. యా, ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి వీళ్ళిద్దరు రెసిపీ అని. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ యా వెళ్ళాలి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో చలిగాలం కదా, 50 బెడ్షీట్లు తెచ్చాము. రోడ్డు పక్కన అటు ఇటు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డొనేట్ చేద్దాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసాం, అప్పుడు క్రిస్మస్ డిసెంబర్లో ఇచ్చాము. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక ప్లేస్ అని కాదు, ఎక్కడ చూస్తాం. సో అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడ కనిపిస్తే కనిపిస్తే అక్కడ ఇంకా బ్యాక్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటి జనాలు, పండక్కి ఊరు వెళ్ళటానికి జనాలు బాబోయ్ ఇంత మంద. ఎక్స్ట్రా బస్సులు కూడా వేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఇప్పుడే బస్సెస్ కి అంత మంచి మనీ వస్తుంది. అసలు అమీర్పేట దారి పొడుగుతో జనాలే ఉన్నారు. ఇంకో సైడ్ కూడా ఏదో జాతర జరుగుతున్నట్టు. ఆ సైడ్ కూడా చూడు, అన్ని బస్సెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వస్తూనే ఉంది వెనకాల వెనకాల. రిక్కి అసలు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి రిక్కి? మనం చారిటీ గివింగ్ దానం. ఏమవుతుంది ఇలా చారిటీ చేస్తే? ఏమవుతుంది ఏమవ్వదు, జస్ట్ గివింగ్. గివ్ అవే, నాట్ గివ్ అవే, అదొక సాటిస్ఫాక్షన్. అంతే, వాళ్ళ మొహాల్లో కనిపించే ఆనందం చూస్తే మనకి ఒక ఆనందం కలుగుతుంది.
సో అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. లేని వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల వాళ్ళ ఆ స్మైలింగ్ ఫేస్ చూసి హ్యాపీనెస్. అక్కడ ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ. యాక్చువల్లీ మనం దానం చేసేది రైట్ హ్యాండ్తో చేసింది లెఫ్ట్ హ్యాండ్కి తెలియకూడదు అని చెప్తారు. తెలియకుండా చేయాలి ఏదైనా మంచి పని అని. కాకపోతే చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు కదా, అట్లీస్ట్ మేము కూడా చేయాలి అన్నట్టు చేస్తారు అనే ఉద్దేశంతో ఇది వీడియో చేసి చూపిస్తున్నాము. అంతేగాని మేమేదో చేసేసాము అని గొప్పలు చూపించుకోవడానికి ఇది చూపించట్లేదు. ఇది చూసేనా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కొంతమందికి హెల్ప్ చేస్తారనే అనుకుంటున్నాను. అంటే ఇది దానం చేయటం అనేది ఒక పుణ్యకార్యం కదా. సో దీనికి ముందు మేము ఏం చేసాం, నేను రిక్కి ఒక వంట చేసాం కదా, సో దాన్ని ఈ పుణ్యంతో బ్యాలెన్స్ చేసాం అన్నమాట. అది మంచి పనే. సో ఇంట్లో అబ్బాయిలు కూడా పని చేయొచ్చు, అబ్బాయిలు కూడా వంట చేయడం గురించి కాదు, ఆ పని అంటే ఎలాంటి పని, ఎలాంటి రిస్క్, అది ఎలాంటి రిస్క్, అది చేసి కుదిరితేనే తెలుస్తుంది అది ఎంత రిస్క్ అనేది. రిస్క్ లేదంటే రస్క్ లాగా కూల్ గా. సో అది కూడా మంచి పనే, అది కూడా మంచి పనే చేశారు. సో ఇది కూడా మంచి పని చేసాము. సో ఈ కొత్త సంవత్సరంలో ఇది ఒక కొత్త స్టార్ట్ అన్నమాట. ఇయర్ అంతా ఇలానే మన చేతిలో అయినంత వరకు, మనకి వీలు ఉన్నంత వరకు కొంచెం దానం చేయడం చేస్తే చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపమ్. లవ్ యూ ఆల్.